వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ విండో ఓపెన్ అయింది. సో నిన్న మార్నింగ్ మనకు ఈ విండో ఓపెన్ చేశారు, బట్ స్టిల్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల వెబ్సైట్ మొత్తం డౌన్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది ఫీల్ అయ్యారు. సో ఇప్పుడైతే విండో ఓపెన్ అయింది, ఒకసారి మీరు లాగిన్ అయ్యి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మీకు కనబడే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. మీరు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే జరగాలి. ఇక్కడే మీకు కౌన్సిలింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీ పే చేసిన తర్వాత హెచ్ఎల్సీని అంటే హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే, సో మీకు రేపు పొద్దున దాంట్లో మళ్ళీ ట్రాఫిక్ ఉండి చాలామంది అదే హెల్ప్ లైన్ సెంటర్ని వాళ్ళు కూడా చూస్ చేసుకుంటే మీకు అక్కడ స్లాట్ దొరకపోవచ్చు. కాబట్టి ఫాస్ట్గా అయితే హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోండి. దెన్ నో యువర్ పేమెంట్ స్టేటస్. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ పేమెంట్ అక్కడ వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిందా లేదా అని. సో మీ ట్రాన్సాక్షన్ ఐడి డీటెయిల్స్, అప్లికేషన్ ఐడి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే మీకు మీ పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది. తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్. ఈ త్రీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ ఫీల్డ్స్ మీకు ఉపయోగపడుతుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రేపు ఫ్యూచర్లో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి యాజ్ వెల్ అస్ మీ స్టేటస్ని వెరిఫై చేసుకోవడానికి, అంటే హెచ్ఎల్సీలో ఇన్ కేస్ ఒకవేళ మిమ్మల్ని కాల్ ఫర్ చేస్తే అంటే హెల్ప్ లైన్ సెంటర్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పిలిచినా, లేదా మీ సర్టిఫికేట్ ఆన్లైన్లోనే వెరిఫై అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్కి మీ త్రూ అయినా కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ మూడు. దెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కింద చెక్ చేసుకుంటే మీకు ఈఏపీ సెట్ యూజర్ మాన్యువల్ దొరుకుతుంది. సో యూజర్ మాన్యువల్లో కంప్లీట్గా ఏ టు జెడ్ మీకు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇన్ కేస్ మీకు మధ్యలో ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ యూజర్ మాన్యువల్ని చెక్ చేసుకుంటూ మీరు కంప్లీట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. దెన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఈఏపీ సెట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ చూసుకోండి. దెన్ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దెన్ ఎన్సీసీ ప్రయారిటీస్, అంటే ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయారిటీస్, తర్వాత ఏ క్యాడర్ని ఏ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు అనే దానిపైన కూడా ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దెన్ సిఏపీ, సిఏపీ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్. సో ఆ డిఫెన్స్, మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈవెన్ సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కూడా ఈ సిఏపీ ప్రయారిటీస్లో వస్తారు. సో సిఏపీ ప్రయారిటీస్లో ఈవెన్ లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి వెరీ స్పెసిఫిక్గా డీటెయిల్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మిలిటరీ డిఫెన్స్ సంబంధించిన పిల్లలందరూ కూడా ఈ సిఏపీ ప్రయారిటీస్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఆడున్నారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ కేటగిరీ అండ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆ స్పోర్ట్స్ ఆడారో లేదా చెక్ చేసుకోండి. దెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్ ప్రయారిటీస్ ఉంది. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్ ప్రయారిటీస్లో మీరు ఏ స్పోర్ట్స్ ఆడారు ప్లస్ ఎక్కడ ఆడారు అనేది కూడా ఇంపార్టెంట్. అంటే జోనల్స్ ఆడారా, డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఆడారా, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడారా అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. స్కౌట్స్ అండ్ గైడ్ జీవో ఒకటి ఉంది. రిజర్వేషన్ టు పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూడీస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకురావాలి అని క్లియర్గా దీంట్లో ఈ యూజర్ మాన్యువల్లో మనకు ఈ లింక్స్లో మనకు స్పెసిఫై చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇక్కడ డేట్స్ అని కూడా స్పెసిఫై చేస్తున్నారు. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ విల్ బీ ఫ్రమ్ 1 జూలై టు 7 జూలై 2024. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సీస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ఇచ్చారు. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, మీరు హెచ్ఎల్సీకి ఎప్పుడైతే వాళ్ళు కాల్ ఆఫ్ చేస్తారో, కాల్ ఫర్ చేస్తారో అప్పుడు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, అందరూ ముందే వెళ్లాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఆన్లైన్లో జరిగిపోద్ది. దీని డేట్స్ 4 జూలై నుంచి 10 జూలై వరకు. దెన్ ఆప్షన్ ఎంట్రీ, అంటే మీరు ఏదైతే ఎక్సెస్ చేయాలో, ఏ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి, ఏ సీట్ ఫస్ట్ పెట్టాలి, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ రకంగా మీరు పెట్టాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా మీకు 8 జూలై నుంచి ఓపెన్ అవుద్ది అప్ టు 12 జూలై దాకా. దెన్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వీటిలో మీ ప్రయారిటీ లిస్ట్ చేంజ్ చేయాలనుకుంటే 13 జూలై మీకు లాస్ట్ డేట్. దెన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మీకు ఏదైతే కాలేజ్లో సీట్ అలాకేట్ చేస్తున్నారో వాళ్ళు దీన్ని 16 జూలై 2024 రోజు మెన్షన్ చేయడం జరిగింది. దెన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్, వన్స్ మీకు అలాట్ అయిన సీట్స్ మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కాలేజ్లో కూడా మీరు రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోయినా, కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఫ్రమ్ 19 జూలై 2024 నుంచి మీకు ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ కూడా మనకు సెకండ్ ఫేస్ ఆర్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ గురించి ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేస్లో మీకు సీట్ నచ్చకపోతే, అలాకేట్ అయిన సీట్ నచ్చకపోతే, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇన్ 10th కానీ 11th కానీ మనకు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే వాళ్ళు అలకేట్ చేసిన సీట్లోనే మీరు పోయి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్. సో ఇప్పుడైతే విండో ఫ్రెష్ ఓపెన్ ఉంది, సో ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు కాబట్టి వెంటనే మీరు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.